దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు కూటమి నేతలు. కాకినాడలోని ఓ హోటల్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు దేశంలో బీజేపీ కక్ష సాధింపు పాలన చేస్తుందన్నారు. రైతు నల్ల చట్టాలపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రశ్నించినందుకు ఆయన్ని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ పెద్దల పక్షాన పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం పేదల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతలు తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో మరోలా మాట్లాడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పాటు వైసీపీని ఓడించాలని విహెచ్ పిలుపునిచ్చారు. ఈ మూడు కూడా చాలా కాన్షియంటస్ పార్టీస్, ఒక కాన్షియన్స్ ఉన్న పార్టీస్. సమాజంలో ఎప్పుడైతే అవినీతి జరిగినా లేకపోతే సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే పార్టీలు. ఆమ్ ఆద్మీ, మీ అందరికీ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పుట్టిందో, అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పుట్టాయి. ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా, అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక మేదికి మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు. ఈవేళ నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ని అసర్ప్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది, ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తారో మనం అందరం చూస్తున్నాం. కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అంతర్ద్వారలే బ్లాక్ మనీ లాంగ్ హరే కే ఉస్మే మే జమా కరుంగా బ్యాంక్ వాల్, ఆ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్ లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ కొంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతర్ద్వాగలే సంవత్సరం పొడుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద పండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అదే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకులు ఈయనేం తిరుగుతున్నా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు, కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూమి సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి, అదే కోవకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ ఏది 5000 కిలోమీటర్ 4800 కిలోమీటర్లు